ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. ఈరోజు మన అభిలాష హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యమున మొదటి వార్షికోత్సవం సందర్భంగా నేను ఇక్కడికి రావడం జరిగింది. దానికి కూడా ప్రత్యేకత ఏంటంటే ఈ అభిలాష హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా అనేక రకమైనటువంటి సమాజంలో ఉన్నటువంటి సమస్యల మీద ఒక దృష్టి కేంద్రీకరించి దాన్ని ప్రత్యేకంగా ముందుకు ఎట్లా తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన భావంతో తీసుకెళ్లడం అనేటువంటిది సమస్యకు సంబంధించినటువంటి డైరెక్టర్తో నేను కొన్ని అనుభవాలు ఒక నెల ముందు మాట్లాడడం జరిగింది. మాట్లాడడమే కాదు, వారు చేస్తున్నటువంటి సేవలు కూడాను గ్రామ స్థాయి నుండి మండల స్థాయి వరకు కూడాను చాలా విస్తృతంగా ఆలోచన సరళితో ముందుకు తీసుకెళ్ళి ప్రభుత్వ అధికారులతో ప్రతి ఒక్కరితో మమేకమై అనేక సేవా కార్యక్రమాలు చేసి అందరూ బాగుండాలి, అందులో మేముండాలనేటువంటి ఉద్దేశంతో వెళ్తున్నటువంటిది నాకు చాలా బాగా నచ్చింది. మేము కూడాను జాతీయ స్వచ్ఛంద సంస్థలుగా అందరం కూడాను ఒక నెట్వర్క్ ఫోరం లాగా ఏర్పడి స్వచ్ఛంద సంస్థల ద్వారా సమాజంలో ఉన్నటువంటి వివిధ సమస్యల గురించి సేవలను ఇంకా కూడా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో కూడా మేము కలిసి పనిచేస్తున్నాము. ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ సంవత్సర కాలంలో ఎవరైతే సంస్థ ద్వారా తీసుకున్నటువంటి సేవలు కానీ ఇంకా జరగాల్సినటువంటి కార్యక్రమాల గురించి నివృత్తి గురించి మనకి మాట్లాడడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అలాగే క్యాలెండర్లో కూడా నేను చాలా చూశాను, మంచి కార్యక్రమాలు చేశారు పిల్లలకు మహిళలకు వీరందరికీ కూడాను. చాలా వరకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా కూడాను మహిళలకు ఇంకా కూడాను సరైనటువంటి ఉపాధి లేదు. తర్వాత వచ్చేసి రిజర్వేషన్ పేరుతో మహిళ కూడా మోసపోతూనే ఉంది. అయితే మహిళను కూడాను సమాన అవకాశాలు ఇచ్చి సమానమైనటువంటి దిశగా ముందుకు తీసుకెళ్లడానికి కూడాను అభిలాష హెల్పింగ్ హ్యాండ్ ప్రయత్నం చేస్తుందని చెప్పేసి ఆశిస్తూ ఈ కార్యక్రమానికి.